मन की आस्पत्र प्रति रोज पड़गे पेशेंट गई आरोग्य बैठक आ रोज मन की पड़ग पेशेंट रोज अलागे मन मन के मन कर्तव्या मल्ल गुर्त मन बाध्यत गुर्त सेवा दृक्पथ मन मुंकमो दाँ अरे महानुभा ऊरके उड़ अंदर महानुभा महामहा कर्तव्य पन अलग महोन देश महत्तर प्रणा के प्रवेश वाटी दिन आसन दिन महानुभा अट्ठी वाले महानुभा अट्ठी आज महानुभा आय स्थापनी आस्पत्रि अटे चुप्त भूमि अंदर पड़ता कड़ता अटे अंदर महानुभा कॉलेज मन एंक पुटा मन कोना वृत्ति रंगा वाट सामजा की उपयोगपेला चेयर पारिश्रमिक पारिश्रमिकवे उद्योग कल उद्योग कल अला विविध रंग अलागे राज्य पात ना सामजन देवाल प्रजा देवे अर्चकों निनाद तो आना नागार पार्टी कटो जी अलागे आस्पत्रि वैद्य नारायण हरी आना अम्मगार कैंसर बार पड़ी आवड़ को मेरे को कैंसर वैद्या अत तक धर की पेद अंदर अदाट उ तुम ने सामजा उपयोगपड़ता ने पनी मानी मैं का पनी अ आलोचन एपड़े रेखो अब मनुष्य सहजा सामजा उपयोग पड़े देशा उपयोगपे मैं पौर तुम तुम तीर्चिटा अट्ठी सामजन सो उवाल इपड़ भगवंत आये करण कटाक्ष वीक्षण प्रसन्नपेय अंदर बहुत सदर्भंगू अलागे नैतनेम लेकिन कैंसर आस्पत्र चैरमन अमी लेते अट हिंदूपुर निजर्ग शासन सभ्युनेम इला रकर पर्व अंत मन जीवता मन मनमे निर्देश मुझे अटे मन इक रू विषयाटेमो मन आलोचन रेडदेमो मन शरीर सो इपड़े मन आलोचन की बानसिक मन शरीरा चुस्कता अब मन निच यवन तो यह सामजा की वयस पड़ा सहज मीद का मचिपो वयस कटे मन मन मेधस्स तो इंत चुरक सामजा की मन एंत उपयोगपड़गलता अभी नैन नागर दी आये जीवित आये प्रस्ताव नीचे नैन अटे नी राजकी ने अदे अनुकूटे ना अभवा आये अभवा अभवचार एलागैते सामजा की उपयोगपड़ो नावी आज सिम द्वारा सदेशात्मक चित्र अलगे आस्पत्र द्वारा सेवल लाख मुख्य मुख्यमंत्री गार आज एनो प्रपंच देश प्रभुत्में पथकाली इवाड़ आय सजीव अंदर गुंड निचिपये अकुंठित मैंने दीक्ष तो आये आस्पत्र प्रारंभ जी सो इवाड़ आस्पत्र की और चैरमन का इंत मुझे चैरम का बोर्ड मेबर कंटी लेकिन मिगता अंदर वाल खुशी अलगे डाक्टर हेचडी डाक्टर कंसलटू मिगता
మెడికల్ అదే నాన్ మెడికల్ పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ అందరి యొక్క అకుంఠితమైన దీక్ష సేవా దృక్పథంతో ఈ ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెంది అందరికీ వైద్యాన్ని అంటే వైద్యం అందించడం అంటే ఇందులో ఇది ఒక ఆలయంలో నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సగం ఈ క్యాన్సర్ వ్యాధి అన్నది ఈ మానసిక క్షోభ, దానివల్ల ఎందరో కురుకుపోయి కృషించిపోతుంటారు. అటువంటిది ఇందులో అడుగు పెట్టగానే వాడికి సగం రోగం నయం కావడం, తదితర సేవలు డాక్టర్లు కానీ మిగతా నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా నాన్ మెడికల్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ సేవలు అందించడం ఆసుపత్రికి. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. ఇప్పుడు ఈ ఆసుపత్రికి చైర్మన్గా ఉండడం, అలాగే మంచి జేఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే ఎంతోమంది బోర్డ్ మెంబర్స్ ఉన్నారు, అలాగే ఈ యొక్క ఆసుపత్రి ద్వారా అందరికీ ఎప్పటికప్పుడు ఈ పరికరాలన్నింటినీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఈ ఆసుపత్రిని ఇవాళ ప్రపంచం ఇవాళ దేశంలోనే మన దేశంలో మొన్న 2 బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా అవుట్ మ్యాగజైన్ సర్వే ఆసుపత్రి ఎందుకంటే జరిగింది. అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను కౌంటౌన్ పెట్టుకుంటాను. నేను ఇప్పుడు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు నాకు 63 అనుకోండి, 64 అట్లా అనుకోండి, 63 అంటే దాన్ని తిరగేస్తారు. మరి 62 లేకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ 61 అని చెప్పండి. నేను డైరెక్ట్గా దాన్ని తిరగడమే 63 అంటాను. సో ఇంకా అలాగే మతాన్ని ఇవ్వండి, మరి బాగుండదు. సో అందరం ఈ ఆసుపత్రులు కూడా అందరూ అలాగే ఉన్నారు. నేను ఇప్పుడు 13 అవుతాను చైర్మన్గా బాధ్యతలు తీసుకొని నాకు అప్పచెప్పి ఇవాళ ఇప్పటికీ చూస్తున్నాం. మా డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ అందరూ డాక్టర్లనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు. చైర్మన్ ఆసుపత్రి రిసెప్షన్ నుంచి కూడా ఎవరెవరైతే పనిచేస్తున్నారు ఇక్కడ ఆసుపత్రి కూడా మా కల్పన గారు ఉన్నారు. మోస్ట్ అందరికంటే ఏం కష్టం అదే చాలా మంది ఉన్నారు కూడా, అలాగే మేము చుంకు చేద్దరు కూడా. సో అది అంటే ఈ ఆసుపత్రి ఎందుకు పెట్టారు, ఇది ఎంత మనం మరి ఎంతమంది మన సేవలను గుర్తించి ఈరోజు ఆసుపత్రికి దాతలుగా మనం అండదండలుగా ఉంటున్నారు. సో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ ఇవాళ మనం ఈ స్థాయికి మనం చేరుకోగలిగాం. నేను ఎప్పుడు స్థాయి గురించి నేను అనుకోను మాట, నేను ఎప్పుడు అంటే నేను ఇప్పుడు నన్ను అంటారు సార్ ఈ వర్షం కూడా మంచి మీరు బాగా రాణిస్తారు సినిమాల్లో వినవాలంటే మీరే ఏదో పొజిషన్ అంటారు అనుకుంటుంది. నేను అంటే నా పొజిషన్ అన్ని లెక్క చేయండి, నేను నా వరకు నా అప్పు చెప్పిన బాధ్యత ఇంతవరకు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను నా బాధ్యత అది కావాల్సింది నాకు. నేను ఇప్పుడు పరిశ్రమ బాగుండాలి, అలాగే ఇక్కడ వైద్య రంగంలో కూడా అందరూ కూడా ఎవరెవరు ఏ రకాలుగా సేవలు అందిస్తున్నా సరే అవన్నీ కూడా ఫలాల్ని అందరూ కూడా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు మనం అందరం. బసవతాక ఇండోబ్రిగన్ క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబ చంద్రబాబు నాయుడు ఏదైతే విజన్ ముందు చూపుతో వెళ్ళారో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అలా తొందరగా అందుకున్నారేమో మీరు అని ఊరించాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్ని ఒకేసారి అందించే కంటే అట్లా తయారైంది ఇప్పుడు సమాజం కూడా అలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఫలాన్ని అందుకొని ఇంకా ఎవరో ఇంకేమో ఫలాలు ఇస్తారు అనుకునే దానికంటే కూడా మనం ఇప్పుడు పొందిన దానికంటే కూడా పొందిన దాంతో తృప్తి పడకుండా పడి ఈ నే దేశం నాకు ఏమిచ్చిందని కాకుండా ఈ సమాజం నాకు ఏమిచ్చిందని కాకుండా సమాజానికి నేనేమి తీర్చిస్తున్నాను అన్నది కూడా ప్రతి ఒక్కరు దాన్ని విస్మరించకుండా గుర్తు పెట్టుకుంటే తప్పకుండా మనం అంతా కూడా మంచి సమాజంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనంతా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ అదే నా జీవిత రహస్యం, అదే మన బసవరాజమండే క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ రహస్యం. మనం ఆశించకుండా
అందిస్తూ సేవలు అందిస్తూ ముందుకెళ్ళడమే మన జీవిత లక్ష్యం. అదే ఏదైతే మా నాన్నగారి యొక్క లక్ష్యం ఉందో, ఈ ఆసుపత్రి పేదలకు వైద్యాన్ని అతి తక్కువ ధరకు అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమీ తగ్గకుండా అందించాలని ఏదైతే ఉందో అది అందిస్తున్నాం. వాటి ఇంకా ముందు ముందు మా బోర్డు తరఫున ఇలాగే ముందుకి పయనిస్తాం ఈ సేవలో అని తెలియజేసుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.